పుష్కర స్నానం ఏ ప్రకారంగా చేయాలి పుష్కర స్నానం ఏ ప్రకారంగా చేస్తే మనకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు పుష్కర స్నానం అంటేనే చాలా విశేషం అందులో గోదావరి పుష్కరాల్లో చేసేటువంటి స్నానం చాలా 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 విశేషమైనటువంటిది ఎందుకు అంటే సింహస్థ గురు మహాత్మ్యం అనబడేటువంటి ఒక గ్రంథం ఉంది ఇది స్కాంద పురాణ అంతర్గతమైంది అందులో ఒక మాట చెప్తారు గోదావరి నదిలో ఉండేటువంటి నీరంతా పరమేశ్వరుడట అందులో ఉండేటువంటి శిలలన్నీ కూడా సాక్షాత్తు మహావిష్ణువుడు అంటే శాలగ్రామ స్వరూపములు ఈ గోదావరి నదీ తీరంలో ఉండేటువంటి వృక్షములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాక్షాత్తు సకల దేవతా స్వరూపములు ఈ యొక్క గోదావరి తీరంలో ఉండేటువంటి ఇసుక రేణువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీళ్ళని కొలిచేటువంటి మహర్షి స్వరూపములట అందుకని ఈ భావన మనం ప్రధానంగా కలిగి ఉండాలి హరిహరాత్మకమైనటువంటి ఈ గోదావరి నీటి యందు నేను ప్రవేశిస్తున్నాను పరమేశ్వరుడి ఒడిలో నేను తేలియాడుతున్నాను మహావిష్ణు యొక్క ఒడిలో నేను సేద తీరుతున్నాను అనేటువంటి ఒక మానసిక భావనని కలిగి ముందు ఈ నది దగ్గరికి వెళ్ళాలి ఇలా స్నానం చేసేటప్పుడు ఈ భావన కలిగి వెళితేనే మనం పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం ఎందుకంటే భావగ్రాహి జనార్దన అన్నారు భగవంతుడు భావాన్ని చూస్తాట ప్రతిమాదేవి కూడా చూడడు అని చెప్పాను ఈ స్నానానికి గోదావరి నది దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందుగానే మనం స్నానం చేసి వెళ్ళాలి మీరు కాటేజీ అనండి ఇల్లు అనండి ఏదన్నా చెప్పండి కాక ముందుగా స్నానం చేసుకొని వెళ్ళాలి అందులోకి వెళ్ళి స్నానం చేయకూడదు అందులో చేస్తున్నది పుష్కర స్నానం నిత్యం చేసేటువంటి శరీరం మీద ఉన్నటువంటి మురికిని పోగొట్టుకోవడానికి చేసేటువంటి స్నానం కాదు ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి అంశం అక్కడికి వెళ్ళి ఎలాగో అక్కడే నీళ్లు ఉంటాయి కదా అని చెప్పి ఊకొని అక్కడే స్నానం చేసేసి అక్కడే బట్టలు తిక్కుని ముందు రోజు ఆ ప్రకారంగా అక్కడే ఉమ్ములు వేసేసుకొని నోరు పుక్కిలు బట్టి మూత్ర పురుషములు కూడా వీలైతే అక్కడే వదిలివేసి అలానే భార్యా పిల్లలతో వెళ్తున్నాం కనుక చక్కగా నువ్వు ఆ పక్కకి తిరిగి స్నానం చేయి నేను ఈ పక్కకి తిరిగి స్నానం చేస్తానని చెప్పిన సరిగంగా స్నానాలు చేసి పిల్లలతో ఆటలాడుకొని ఇది పిక్నిక్ కాదు మనం వెళ్తోంది హరిహరాత్మకమైనటువంటి గోదావరి యందు స్నానం చేసి ఆ హరుల్లోనూ హరిలోనూ ఉండేటువంటి తేజస్సును మనం ఎందు నింపుకొని ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకొని బయటకు రావడానికి వెళ్ళి అందు స్నానం చేస్తున్నాం తప్ప పిక్నిక్ కోసంగా మనం అక్కడికి వెళ్ళట్లేదు పిక్నిక్ కోసంగా మనం అక్కడ స్నానం చేయట్లేదు ఇది ఉత్సాహాన్ని పొందడానికి చేసేటువంటి క్రియ కాదు ఒక ఆధ్యాత్మికమైనటువంటి పర్మం ఆధ్యాత్మిక భావాలతోనే అక్కడికి వెళ్ళాలి ఆ నదిలో దిగి స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా పురుషులైనటువంటి వారు పంచాఉత్రయములు మాత్రమే ధరించాలి స్త్రీలైనటువంటి వారు అందరూ కూడా చీరతోనే వెళ్ళాలి చూడిదారులు కూడా పనికిరావు ఖచ్చితంగా చీరతోనే దిగాలి సాంప్రదాయ వస్త్రములతో మాత్రమే అక్కడికి వెళ్ళవలసింది తప్ప పాశ్చాత్య అనురీకరమైనటువంటి యొక్క వస్త్రధారణతో కనుక వెళ్ళినట్లయితే మనం భగవంతుని ఖచ్చితంగా అవమానించినట్లే భగవంతుడు చెప్పినట్టు వింటే మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం తప్ప నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుగ్రహించంటే భగవంతుడికి ఏం కర్మ పట్టింది మనం అనుగ్రహించడానికి ఇది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి స్నానం అనేటువంటిది మనం ముందుగా చేసుకొని పుష్కర ప్రయుక్తమైనటువంటి పుణ్యాన్ని పొందడం కోసం ఇందులో మునుగుతున్నాం కనుక ఇక్కడ మళ్ళా మనం ప్రత్యేకించి సబ్బులు కానీ షాంపూలు కానీ ఇతరమైనటువంటి కృత్రిమైనటువంటి పదార్థాలను ఉపయోగించాల్సిన లేదు ఈ స్నానం చేసేటప్పుడు నదిలో మనం 10 విధములైనటువంటి పదార్థములను వాడుకోవచ్చు అని చెప్పని వేదం అంగీకరించింది వాటిలో అత్యంత ప్రధానమైనటువంటి 5 కూడా ఏమిటయ్యా అంటే గోవు నుండి వచ్చేటువంటివి గోవు పంచితం కానివ్వండి అంటే గోవు మూత్రము కానివ్వండి గోవు యొక్క పేడ కానివ్వండి అదే ప్రకారంగా ఆవు నుండి వచ్చేటువంటి ఘృతము కానివ్వండి అంటే నెయ్యి అలానే ఆవు పాలు ఆవు పెరుగు వీటిని ఒంటికి పూసుకొని ఆ నదిలో దిగి స్నానం చేసినట్లయితే వచ్చేటువంటి పుణ్యం అమోఘం అన్నారు అవన్నీ తెచ్చుకోవడానికి కుదరవు కదా అని అంటే ఆ యొక్క నీటి అడుగున చాలా మెత్తనైనటువంటి మట్టి ఉంటుంది ఇది మృత్తిక చాలా పవిత్రమైనటువంటిది ఈ మృత్తికను ఒంటికంతా పూసుకొని స్నానం చేయండి అని అన్నారు తెలిసి తెలియక చేసినటువంటి అనంతమైనటువంటి కోటాను కోట్ల పాప రాశిని భస్మం చేయగలిగేటువంటి శక్తి ఈ మృత్తికకు ఉంది అందుకనే మృత్తికే హణమే పాపం అని చెప్పని కొన్ని వేదమంత్రములు ఆ సమయంలో ఉచ్చరించడం అనేది జరుగుతుంది మృత్తికని శిరస్సును ధరించిన మట్టిని శిరస్సును ధరించిన ఆ మట్టిని ఒంటికి పూసుకొని స్నానం చేసిన అమోఘమైనటువంటి పుణ్యంత అంటే అమోఘమైనటువంటి బలము కలుగుతుంది దీన్నే మడ్బాత్ అనేటువంటి పేరుతో మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నాం దీన్ని మాత్రం ఇక్కడ వదిలేస్తున్నాం చక్కగా ఒంటికి సుగంధ ఇస్తాయనేటువంటి కారణం చేత వివిధమైనటువంటి సబ్బుల్ని వాడి మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటూ నదుల్ని కలుషితం చేస్తున్నాం అంతేకాక ఇవి దొరకకపోతే గనక చక్కటి శ్రేష్టమైనటువంటి భస్మాన్ని ఒంటికి పూసుకొని స్నానం చేయొచ్చుట పురుషుల వరకు ఈ యొక్క జాగ్రత్త మాత్రం గమనించుకోవాలి భస్మ స్నానం కేవలం పురుషులకే స్త్రీలకు లేదు ఇలా జాగ్రత్త తీసుకున్నట్లయితే గనక మనం ఖచ్చితంగా పుష్కరాల్లో ఉండేటువంటి పుణ్యానంతా కూడా సముపార్జన చేసుకోవచ్చు అలా కాకుండా ఇందాక చెప్పుకున్నట్టుగా కామభావన చేత ఇందులో స్నానం చేయటం కానీ ఏదో ఒక పిక్నిక్ లాగా ఇందులో స్నానం చేయటం కానీ లేక సబ్బుల్ని షాంపూల్ని ఉపయోగించి కానీ చేసినట్లయితే గనక మనకి పుణ్యం రాకపోగా పాపం ఖచ్చితంగా కలిగి తీరుతుందంటుంది కర్మ విపాకం అనేటువంటి గ్రంథం
అందులో ఈ మాట చెప్తూ ప్రతి జలమునకు కూడా వరుణ అధిష్టాన దేవతగా ఉంటాడు. ఆ వరుణుడు దిక్పాలకుల్లో జలాధిష్టాన దేవత, పశ్చిమ దిక్కున ఆయన ఉంటాడు. ఆయన వీటన్నిటిని కూడా గమనించి ఈ జలములను ఎవరైతే పాడు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా శపిస్తాడట. ఆ శాప కారణం చేత మనకు కలిగేటువంటి అనారోగ్యం ఏమిటయ్యా అంటే జలోదర వ్యాధి, ఒళ్ళంతా నీరు పట్టడం లేదా కడుపు ఎక్కువగా ఉబ్బరం రావటం, శరీరంలో ఉండేటువంటి నీరు కలుషితమైనటువంటి కారణం చేత యూరినల్ ట్రాక్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఏర్పడటం, మూత్రం బిందువులుగా రావటం, ఇటువంటి వివిధమైనటువంటి అనారోగ్యములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలుగుతాయని అన్నారు. అందుకనే పూర్వజన్మలో ఇటువంటి దోషం చేస్తుంటే ఈ జన్మలో ఇవి అనుభవిస్తున్నాం, ఈ జన్మలో ఇటువంటి కనుక చేసినట్లయితే వచ్చే జన్మలోనూ మనం అనుభవిస్తామంటుంది కర్మ విభాగం అనేటువంటి గ్రంథం. అందుకనే పురాకృతం పాపం వ్యాధి రూపేణ పీడిత, పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపములే ఈ జన్మలో మనకి వ్యాధులే బాధిస్తూ ఉంటాయట. అందుకని పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపానికి మూలాన్ని తెలుసుకొని దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లయితే రోగములు త్వరగా తగ్గిపోతాయని చెప్పని మనకి గ్రంథం తెలియజేస్తూ వస్తుంది. అందుకని వరుణ శాపాన్ని పొందాలనుకునేటువంటి వారు యథేచ్ఛగా ఇందాక చెప్పినట్టుగా వ్యవహరించవచ్చు, కావలసినంత కాలుష్యాన్ని ఉత్పన్నం చేయవచ్చు. మాకు వరుణశాపం వద్దు, మాకు గోదావరి అనుగ్రహం కావాలనేటువంటి వారు మాత్రం మృత్తికను కానీ భస్మాన్ని కానీ, స్త్రీలైతే పసుపుని కానీ, అదే ప్రకారంగా గోవు నుండి వచ్చేటువంటి 5 విధములైనటువంటి పాలు, పెరుగు, నెయ్యి, గోపంచితం, గోమయములతో కానీ స్నానాన్ని చేసినట్లయితే కనుక ఖచ్చితంగా భవ్యమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ గోదావరి తీరానికి వచ్చిన తర్వాత ముందుగా ఆచమనం చేయాలి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని ఇలా ఆచమనం చేయాలి. ఇలా చేయటం వల్ల కాయిక వాచిక మానసిక శుద్ధి ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన తర్వాత ఒక 3 పిడికిళ్ళుగా చిన్న చిన్న ఉండలుగా ఉన్నటువంటి మట్టిని తీసుకుని ఆ గోదావరి నదిలో వెయ్యాలి. అలా నదిలో వేసేటప్పుడు పిప్పలాగా సముత్పన్నే కృత్యే లోకభయంకరి మృతిగా అంటే మయాదత్తం ఆహారార్థం ప్రకల్పయ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోవాలి. లేదా కనీసం పూర్వం పిప్పలాదుడి చేత ఉత్పన్నం చేయబడినటువంటి ఒక కృత్య, ఈ నీటి అడుగున ఉన్నటువంటి దాన నేను ఇచ్చేటువంటి మృతికను ఆహారంగా తీసుకొని ఈ నదిలో స్నానం చేసేటప్పుడు నాకు ఎక్కడా ఏ ఇబ్బందులు కలగకుండా చూడు అని చెప్పి దానికి నమస్కారం చేయాలట. స్త్రీలైతే మట్టికి బదులుగా హరిద్రాన్ని, పసుపుని, కుంకాన్ని అందులో నిక్షిప్తం చేయవలసి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత దంపతులు ఇద్దరు కూడా అందులోకి, ఆ నీటిలోకి, ఆ గోదావరిలోకి దిగి ఆ గోదావరి తల్లికి నమస్కారం చేసి, నమస్కారం చేసిన తర్వాత 3 మునకలు మునగాలి. ఒక్కొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ గోదావరికి నమస్కారం చేసుకుంటూ పవిత్రమైనటువంటి భావన చేత దంపతులు ఇద్దరు ఒకసారి మునిగి పైకి లేవాలి, మళ్ళీ మునిగి మళ్ళీ పైకి లేవాలి. ఇలా మునిగి పైకి లేచేటప్పుడు ముక్కుని మూసుకోవాలి, అదే ప్రకారంగా 2 చెవులను కూడా మూసుకోవాలి. 2 చెవులు మూసుకోకపోతే మనకు కలిగేటువంటి ప్రమాదం ఏమిటయ్యా అంటే నీటి యందు ఒక్కొక్కసారి చిన్నమైనటువంటి పురుగులు, చిన్న పొడవుగా ఉండేటువంటివి ప్రవహిస్తూ ఉంటాయి. అవి చెవులు రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళేందుకు ప్రమాదం ఉంటుంది. కనుక జాగ్రత్తగా చెవులను, ముక్కును మూసుకొని ఏకకాలంలో 3 మునకలు వేసి పైకి లేవాలి. దీన్ని మలాపకర్షణ స్నానం అంటారు. అంటే శరీరానికి ఉన్నటువంటి మలమును పోగొట్టేటువంటిది, వ్యర్థమును పోగొట్టేటువంటిది, మనస్సుకు ఉన్నటువంటి మాలిన్యమును పోగొట్టేటువంటిది అని అర్థం. ఇలా అయిన తర్వాత అప్పుడు ఈ సింహరాశిలో గురుడు ప్రవేశించినందుకు గాను వచ్చినటువంటి పుష్కర విశేషాన్ని అనుసరించి నా యొక్క చిన్నతనం నుంచి నేటి దాకా రాబోయేటువంటి కాలంలో జ్ఞానము చేత కానీ అజ్ఞానము చేత కానీ, తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి సమస్తమైనటువంటి పాపరాశి కూడా ధ్వంసం అవ్వడానికి గాను స్నానం చేస్తున్నానటువంటి భావన కలిగి అందులో స్నానం చేయాలి. కాస్త ఎరుకగలిగిన వారు ఎవరన్నా ఉంటే కనుక సంకల్పం చెప్పుకుంటే మరింత మంచిది. సింహగతే దేవగురౌ సార్థకోటి తీర్థసహిత పుష్కర తీర్థరాజ సమాగమాఖ్యే మహాపర్వణి పుణ్యకాలే అఖండ గోదావర్యాం మంగళ స్నానమహంకరిష్యని చెప్పని సంకల్పం చెప్పుకొని స్నానం చేసినా, లేక ఇందాక చెప్పినటువంటి భావనతో స్నానం చేసినా ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఈ యొక్క స్నానము చేసేటప్పుడు మరొక విశేషం ఏమిటయ్యా అనంటేట, ఈ యొక్క పుష్కరుడు ఈ కాలంలో ప్రవేశిస్తోంది సుమారుగా ఆ రోజు ఉదయం 6:20 ప్రాంతాల్లో. అక్కడ నుంచి ఉండేటువంటి 4 కాలము మరింత పవిత్రమైనటువంటిది. అంటే ఈ నెల 14వ తారీఖున ఉదయం 6:30 to 10 చేసేటువంటి స్నానం మరింత మహత్వపూర్ణమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. ఇలా సంకల్పం చెప్పుకొని తర్వాత మనం స్నానం చేసేటప్పుడు కూడా ఒంటిని చేతితోటి నీటితోటి మాత్రమే రుద్దుకుంటూ అప్పుడు కూడా పవిత్రమైనటువంటి మంత్రములను చెప్పుకోవాలి, వేదోక్తమైనటువంటి సూక్తములను చెప్పుకోవాలి. అటువంటి శక్తి మనకి లేకపోతే వేదమంత్ర సారభూతమైనటువంటి నారాయణ మంత్రాన్ని ఉచ్చరించాలి, ఓ నమో నారాయణాయ అంటూ కానీ, లేక మనకి శివుడి ఎంత అత్యంత భక్తి వాత్సల్యం అధికం అనుకున్నట్లయితే కనుక ఓ నమ శివ అనుకుంటూ అని కానీ, హరిహరి అని కానీ, శివశివాయని కానీ అనుకుంటూ పవిత్రమైనటువంటి భావనతో స్నానం చేయాలి తప్ప
ఎక్కడా కూడా విహారంగా అందులో ఈతలు కొట్టుకుంటూ పడవలెక్కి తిరుగుతూ నానా రకములుగా అదొక పిక్నిక్ స్పాట్ లాగా కనుక స్నానం చేసినట్లయితే మహామహా దోషములు ఏర్పడతాయనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇలా స్నానం చేశాక ఆ నీటి కింద నిలబడి 8 అర్ఘ్యాలు ఇవ్వాలి. అలా అర్ఘ్యములు ఇస్తే మనం చేసినటువంటి స్నానానికి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. భానోభాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయుర ఆరోగ్యమైశ్వర్యం స్వయం పుత్రాంచ దేహమే అని చెప్పని ఒక మొదటి అర్ఘ్యాన్ని సూర్యనారాయణ మూర్తికి ఇవ్వాలి. అదే ప్రకారంగా రెండో అర్ఘ్యాన్ని కూడా మిత్ర రవి సూర్య భాను కగ పూష హిరణ్య మరీత్యాది ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః అంటూ సూర్యనారాయణ మూర్తికి రెండో అర్ఘ్యాన్ని ఇవ్వాలి. చతుర్భుజ జగస్రష్ట సత్యలోక స్థిత అవ్యయ సర్వసత్యాహి సహిత గృహానార్ఘ్యం నమోస్తుతే అంటూ మూడవ అర్ఘ్యాన్ని బ్రహ్మగారికి ఇవ్వాలి. ఈ మంత్రాలు చెప్పుకోవడం రాకపోతే చేత్తో దోషుల్లోకి నీరు తీసుకొని ఓ సూర్యనారాయణ మూర్తి ఇదిగో నీకు అర్ఘ్యం ఇస్తున్నానని భావన చేసి వదిలిపెట్టవచ్చు. ఇలా రెండు అర్ఘ్యాలు సూర్యుడికి ఇచ్చిన తర్వాత మూడో అర్ఘ్యాన్ని ఓ బ్రహ్మ నీకు ఇదిగో మూడో అర్ఘ్యాన్ని ఇస్తున్నానయ్యా నన్ను అనుగ్రహించు అనేటువంటి భావనతో అయినా సరే చేయవచ్చు. పుష్కర రాజ జగన్నాథ లక్ష్మీయాసహ జనార్థన అర్ఘ్యం గృహాన గౌతమ్యాం సింహయుక్తే బృహస్పతౌ అనేటువంటి ఒక మంత్రాన్ని చెప్తూ నాలుగో అర్ఘ్యాన్ని మళ్ళా కూడా బ్రహ్మగారికే ఇవ్వాలి. అంటే మొదటి రెండు అర్ఘ్యములు కూడా సూర్యనారాయణమూర్తికి, తర్వాత ఉండేటువంటి రెండు అర్ఘ్యములు కూడా బ్రహ్మగారికి ఇవ్వాలి. ఇవి కేవలం నామపూర్వకంగా మనసులో భావన చేసైనా సరే ఇవ్వవచ్చు. అదే ప్రకారంగా అష్టమూర్తే మహేశాన గంగాధర కృపానిదే గౌర్యాసహ గృహానర్ఘ్యం యథోక్త ఫలదోభవ అంటూ సాక్షాత్ పరమేశ్వరుడికి ఐదవ అర్ఘ్యాన్ని ఇవ్వాలి. బృహస్పతి సురాధ్యక్ష సర్వదేవ నమస్కృత గృహానర్ఘ్యం మయా దత్తం సింహస్థో భార్యయాసహ అంటూ ఓ భార్యా సమేతమైనటువంటి బృహస్పతి దేవతలకు గురువైనటువంటి వాడా, ఈ పుష్కరములకు మూలభూతమైనటువంటి వాడా, ఓ మహానుభావ ఇదిగో నీకు అర్ఘ్యమిస్తున్నానంటూ ఆరవదైనటువంటి అర్ఘ్యాన్ని బృహస్పతికి ఇవ్వాలి. తీర్థరాజ మహాభాగ పుష్కరాఘ విరాశిక పుష్కరార్ఘ్యం గృహాణేశ సర్వతీర్థాభి పూజిత అంటూ సాక్షాత్తు ఏడవ అర్ఘ్యాన్ని తీర్థరాజమైనటువంటి పుష్కరుడికి ఇవ్వాలట. అదే ప్రకారంగా 8వ అర్ఘ్యాన్ని త్రయంబక చటోద్భూతే గౌతమ్యాస అఘనాశిని సప్తదాబ్ధిగతే దేవి గృహానర్ఘ్యం నమోస్తుతే అంటూ గౌతమీదేవికి, గౌతమి నదికి, గోదావరి నదికి ఇవ్వాలట. ఈ గోదావరి నదికి అర్ఘ్యాన్ని ఇచ్చేటప్పుడు చాలా చక్కగా భావన చేయాలండి. కుడి చేతిలో పూర్ణమైనటువంటి కుంభాన్ని కలిగి, ఎడమ చేతిలో పాశాన్ని కలిగినటువంటి గౌతమీదేవిని, మకరమును వాహనముగా కలిగినటువంటి గౌతమీదేవిని, అంటే ముసలిని వాహనముగా కలిగినటువంటి గౌతమీదేవిని భావన చేస్తూ 8 అర్ఘ్యములను ఇవ్వాలి అన్నారు. ఇలా ఈ 8 అర్ఘ్యములను మంత్రములతో కానీ కేవలం భావన చేత కానీ మొదటి 2 అర్ఘ్యాలను సూర్యుడికి, రెండు మిగతా 2 అర్ఘ్యాలను కూడా బ్రహ్మకు, ఇక్కడికి 4 అర్ఘ్యాలు అయిపోయిన తర్వాత 5వ అర్ఘ్యాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడికి, 6వ అర్ఘ్యాన్ని బృహస్పతికి, 7వ అర్ఘ్యాన్ని తీర్థరాజైనటువంటి పుష్కరుడికి, 8వ అర్ఘ్యాన్ని సాక్షాత్తు గౌతమి నదికి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల ఇక్కడికి స్నాన విధి పూర్తవుతుంది. ఇలా అయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు శరీరం నుండి నీరు కారుతూ ఉంటుంది కదా, మన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ తడిసిపోయాయి కదా, ఆ కొసల్లో నుంచి నీళ్లు వారుతున్నాయి కదా, ఈ నీళ్లను జాగ్రత్తగా కొసలెంపట పట్టుకొని గుప్పిళ్లతోటి పిండాలి. ఇలా పిండుతున్నప్పుడు కారేటువంటి ధార ఏదైతే ఉందో దాని యక్ష్మాణం తప్పయామి అనేటువంటి ఒక భావన చేత ఈ తీర్థక్షేత్రమును ఆశ్రయించుకుని ఉన్నటువంటి యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆ యక్షుడికి ఈ నీటిని నేను తర్పణపూర్వకంగా ఇస్తున్నాను, తృప్తిపరచడం కోసం ఇస్తున్నాను, దీని చేత యక్షుడు తృప్తి పొందుగాక అనేటువంటి భావన చేత చేయాలట. ఇప్పుడు అర్థమైందా ఎందుకు పంచాఉత్తరాలు కట్టుకోవాలో, తీర్థంలోనే వెళ్ళాలని చెప్పాము, చొక్కా విప్పేసి కేవలం ప్యాంటుతో నువ్వు నదిలో దిగావు, స్నానం చేసావు, ఇప్పుడు దేనికి తప్పుతావు, దేని నుండి పిండుతావు, యక్షుడికి ఏం తప్పణమిస్తావు, ఎందుకని చెప్పని సాంప్రదాయ వస్త్రధారణతోనే దిగాలి. యక్షుడికి ఎవరైతే తర్పణం ఇవ్వరో వారికి ఇందు స్నానం చేసినటువంటి పుణ్యం అంతా హరించుకుపోతుంది. దీనికి ఉదాహరణగా మనం భారతంలో ఉన్నటువంటి ఒక చిన్న సన్నివేశాన్ని మనం గమనించవచ్చు. యక్షప్రసన్నుడు మనందరికీ కూడా తెలిసినటువంటి సన్నివేశం. ఒక తీర్థం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పాండవులందరూ కూడా అందులో ఉన్నటువంటి జలాన్ని ప్రాసన చెయ్యాలి, తాగాలనుకున్న సమయంలో ఒక యక్షుడు పలికాట, ఇది నా అధీనంలో ఉన్నటువంటి కొలను, నేను చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నన్ను తృప్తిపరిచిన తర్వాత ఇందులో ఉన్నటువంటి నీరు సేవించండి అన్నట్ట. అంటే ప్రతి ఒక్క తీర్థం దగ్గర, ప్రతి ఒక్క వారి దగ్గర, ప్రతి ఒక్క జలం దగ్గర ఒక యక్షుడు నివాసం ఉంటాడు. అతన్ని తృప్తిపరిస్తేనే మనకి సంపూర్ణమైనటువంటి ఫలం పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అందుకని దీని దృష్టిలో ఉంచుకునే ఇక్కడ యక్ష్మాణం తప్పయామి అనడం అనేది జరుగుతూ వస్తుంది. అటువంటి యక్షుడిని తర్పణ ద్వారా తృప్తిపరిచి దాని తర్వాత పొడి వస్త్రాలను ధరించి ఇక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులన్నీ కూడా ఇచ్చి మనం చేసేటువంటి పితృదేవతను ఉద్దేశించి చేసేటువంటి ప్రధానమైనటువంటి తర్పణాది క్రియలు ఏవైతే ఉన్నాయో అవి చేసి షోడశ మహాదానములను చెయ్యాలట.